తెరాస ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుపై కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే బాల్క సుమన్ ఖండించారు. నిస్వార్థంగా పనిచేస్తున్న వారిపై నిరాధారమైన ఆరోపణలు చేసి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. కోమటిరెడ్డి చేసిన ఆరోపణలు రుజువు చేస్తే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని శంభీపూర్ రాజు సవాల్ విసిరారు. మా పార్టీ ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా మా పార్టీ యోజన విభాగం అధ్యక్షులు శంభీపూర్ రాజు గారి మీద ఒక పత్రికలో ఏదో పనికివాళ్ళ స్టోరీ వస్తే దాన్ని పట్టుకొని కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగా, కోడిగుడ్డులో బొక్కలు వెతికినట్టుగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన క్యారెక్టర్ను మలైన్ చేయాలనేటటువంటి ఆలోచనతోని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసినటువంటి ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పుట్టి పెరిగిన ఊర్లో ఇల్లు కట్టుకోద్దా, బలహీన వర్గాలు ఆత్మగౌరవంతో ఉండొద్దా, ఆత్మాభిమానంతో ఉండొద్దా? హైదరాబాద్ ఎకరాలలో ఇల్లు మీరు కట్టుకోవచ్చు, నా ఊర్లో నేను కట్టుకోవద్దా? 120 గజాల్లో 2 రూములు ఉంటాయి అక్కడ, కొత్త మామిడి తోట, 120 గజాలు 2 రూములు, అంతకు మించి ఇంకేం ఉండదు. ఖబర్దార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నీవే కాదు ఎవడైనా ఇలాంటి నికార్సైన నాయకుల గురించి మాట్లాడితే ప్రజలు సహించరని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. నేను నికార్సైన కార్యకర్తగా, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా చెప్తా ఉన్నా, కోమటిరెడ్డి గారు 1000 ఎకరాలు 1000 కోట్లు కాదు. నేను ఎక్కడన్నా ప్రభుత్వ స్థలం 1000 గజాలు ఆక్రమించి ఎక్కడన్నా ఇల్లు కట్టినా, బిల్డింగ్ కట్టినా, ఇంకోటి కట్టినా నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా, నువ్వు ఎంపీ పదవికి రాజీనామా సిద్ధంగా ఉన్నావు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.